ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు తణుకు అసోసియేషన్ వారు కరోనా మహమ్మారి వలన ఆర్థికంగా చితికిపోయిన ఫోటోగ్రాఫర్స్ను ఆదుకోవాలని తణుకు శాసనసభ్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావుని కలిసి వినతి పత్రం సమర్పించారు. మాది గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం అచ్చంపేట అండి. టాలీవుడ్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున ఫోటోగ్రాఫర్ అధ్యక్షుడిని వరగడ ప్రసాద్ గారిని. కాబట్టి ఇప్పుడు ఈ కరోనా వ్యాపించడం వల్ల మాకు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు అందరూ కూడా చాలా ఇష్ట పరిస్థితుల్లో ఉన్నారు సార్. అచ్చంపేట రాష్ట్రం మొత్తం మీద చాలా ఫోటోగ్రాఫర్ అందరూ జీవనాధారం కోల్పోయారండి. అలాగే మా అన్ని దయచి మీరు చాలా రాష్ట్ర లెవెల్లో అందరూ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అందరూ నష్టపోయారు సార్. ఇది తీసుకోవడం కూడా పని లేక అల్లాడతాం సార్. అలాగే ఇప్పుడు ఈ రోజున మేమంతా ఈ రోజుకి 200 వందలు 500 వందలు ఇస్తున్నాం సార్ ఇటు ముందు. అలాంటి ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫర్లు ఇంతకుముందు ఒప్పుకున్న మార్చి 21 నుంచి మాకు జీవనాధారం లేదు సార్. అలాగే మీరు ఈ 4 నెలల నుంచి వస్తుందని 6 నెలల వరకైనా మా చేతుల్లో ఈ సంవత్సరం 6 నెలలు మా 5 నెలలు ఉంటుంది సార్. ఈ 5 నెలలు అన్నీ కోల్పోయాం సార్ ఈ సంవత్సరం మొత్తం. ఈ 2020 సంవత్సరంలో మాకు చాలా నష్టపోయాం సార్. ఫోటోగ్రాఫర్లు ఇదే వాళ్ళందరూ సార్. కాబట్టి మీరు మా అందరూ దయించి మీరు సహాయం చేయాలని కోరుతున్నాం సార్. ఫోటోగ్రాఫర్ ఇదే వాళ్ళందరూ సార్. మంత్రి గారు మోడీ గారు ఇచ్చిన పిలుపు వరకు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు వరకు మేమంతా సహకరిస్తున్నామండి. అలా రాష్ట్ర అధ్యక్షుడు రాయకృష్ణ శంకరరావు గారు, రాష్ట్ర సెక్రటరీ గారు పోస్తూరి మాధవరావు గారికి, అలిగురు జిల్లా సెక్రటరీ గారు మురళీ గారు, అలాగే గౌరవ చైర్మన్ గారు శయన్ గారు, మీ దృష్టికి వస్తాం సార్. మీరు రాష్ట్ర లెవెల్లో మీ అందరికి సహాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. ఆ ఫోటోగ్రాఫర్ ఈయన తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. గుంటూరు జిల్లా కోసం మనం గత 18 సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీగా నా పేరు నాగేశ్వర ఫోటోగ్రఫీ పనిచేస్తున్నాం. ఈ కరోనా వచ్చిన సందర్భంగా దాదాపు 25 రోజుల నుంచి మా ఫోటోగ్రాఫర్లు మొత్తం పని లేక చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం. పని లేక ఇంట్లోనే ఉన్నాం. గవర్నమెంటు కల్పించి ఫోటోగ్రాఫర్లకి ఎంతో కొంత సాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. నమస్కారం అండి, నా పేరు వి నరసింహారావు, కాల్వే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్కి ప్రెసిడెంట్ అండి. మా అచ్చంపేట అండి, గుంటూరు జిల్లా అచ్చంపేట నుంచి మాట్లాడుతున్నాం అండి. మాకు కరోనా వైరస్ ప్రభావం వల్ల మోదీ చెప్పిన ప్రకారం అందరం ఎక్కువగానే ఉంది, మీకు సహకరిస్తున్నాము. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాకు సీజన్ గట్టిగా 5 నుంచి 6 నెలలు ఉంటుంది. అట్లా అని ఈ సీజన్ అంటూ మాకు ఏమీ కనపడలేదు. ఈ ప్రభావం మాకు సంవత్సరం మొత్తం ఉంటుందని అన్నిగా భావిస్తున్నాము. కనుక మా ముందు దగ్గర నుంచి మా సమస్యల్ని సీఎం దృష్టి గారి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలని మిమ్మల్ని సవ్యంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆంధ్ర రాష్ట్ర ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో నేను రాష్ట్ర సభ్యుండండి. మాది గుంటూరు జిల్లా క్రోసూరు మండలము క్రోసూరు గ్రామము. నా పేరు రామారావు. ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల, ఈ కరోనా ధాటి వల్ల ఈ ఫోటోగ్రాఫర్లకి ఉన్న జీవనోపాధి మొత్తం కోల్పోయారు. కాబట్టి ఈ ఫోటోగ్రాఫర్స్ కి అండగా ఈ ప్రభుత్వం వారు నిలబడాలని మా కోరిక. చేనేత కార్మికులకు, లాండ్రీ షాపుల వారికి, ఆటో డ్రైవర్లకి ఉన్న గుర్తింపు మన యొక్క ఫోటోగ్రాఫర్స్ కి లేదు. కాబట్టి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మా కోరిక, మా ఆవేదన. ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కి నేను మెంబర్ అండి, స్టేట్ కమిటీలో మెంబర్ని. మా ఈ కరోనా నేపథ్యంలో మా ఎవరికి కూడా ప్రోగ్రామ్స్ కానీ ఎటువంటి కూడా లేవు సార్. మా అందరికి కూడా ప్రభుత్వం వారు సహకరించి మాకు కూడా ఏదన్నా సహాయం చేయవలసిందిగా మా ఫోటోగ్రాఫర్స్ తరఫున కోరుకుంటున్నాం సార్. నా పేరు కె శ్రీనివాసరావు అండి. ముందుగా ప్రపంచంలో ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్లు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. నేను రాష్ట్ర వెల్ఫేర్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్లో స్టేట్ బాడీ మెంబర్గా ఉన్నానండి. అచ్చంపేట వీడియో ఫోటో అండ్ టాల్బర్ట్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఈ 21 రోజుల లాక్డౌన్ వల్ల, కరోనా లాక్డౌన్ వల్ల ఫోటోగ్రాఫర్కి
ఉపాధి కోల్పోయి ప్రోగ్రామ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మాకు కూడా సహాయం చేయమని నేను విన్నవించుకుంటున్నాను.